ప్రపంచంలోనే భారతదేశం అత్యంత బలమైనటువంటి ప్రజాస్వామ్య దేశం. దేశవ్యాప్తంగా ఆర్థదేశాన్ని పరిపాలించే అవకాశాన్ని అర్హతను ఈ దేశంలో ప్రజలే నిర్ణయిస్తారు. ఆనాడు సామాన్య ప్రజలే ఈ దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని కల్పించేవారు. నేడు ఈ దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని ఈవీఎం మిషన్లు కల్పిస్తున్నాయి. ఆ ఈవీఎం మిషన్ల వెనుక స్వార్థ రాజకీయ శక్తులు శాసనం చేస్తున్నాయి. 2024 నాలుగు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు తీర్పు ఇయ్యలే ఈవీఎం మిషన్లే శాసనం చేసినాయని చెప్పి కౌంటింగ్ అయిపోయిన అరగంటకే ముక్తకంఠంతో ప్రజలందరూ చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఏకకంఠంతో మాట్లాడినారు. వివరం నోరు మీద పని. ఆ సందర్భంలోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నారంటే ఒకసారి అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానంపైన ఉంది. ఇంకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలా, త్వరతగతిన నిర్ణయాలు తీసుకోవాలా, ప్రజల తీర్పు ఇక్కడ జరిగిందా లేకుంటే ఈవీఎంలు శాసనం చేసినాయా, ఈ అనుమానాన్ని పోగొట్టాల్సిన బాధ్యత న్యాయస్థానంపైన ఉంది. మీరు ఈవీఎంల ద్వారానే మళ్ళీ ఎన్నికలకు పోతాం, ఇప్పుడు జరిగిన తీర్పును మేము దర్యాప్తు చేయం లెక్కించం అని మొండికేస్తే, బ్యాలెట్ పేపర్ విధానాన్ని మీరు అమలు పరచకపోతే రాబోయే ఎన్నికల్లో ఇక ఎన్నికలు జరపడమే అనవసరం. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలు మాత్రమే ఈవీఎం సిస్టంలో, ఇక మిగతా అన్ని దేశాలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నిక జరుగుతూ ఉంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరిగితే ప్రజా తీర్పు, ఈవీఎంల ద్వారా ఎన్నిక జరిగితే స్వార్థపూరిత రాజకీయ శక్తుల యొక్క శాసనం. ఇదేం జరగబోయేది, ఇంతకంటే వేరేది ఏమీ జరగదు. హర్యానా కానీ ఏపీ ఆంధ్రప్రదేశ్లో కానీ స్పష్టంగా స్వార్థ రాజకీయ శక్తుల యొక్క ప్రమేయంతోనే ఈవీఎంల ద్వారా వారు గెలిచినారే తప్ప నిజంగా ప్రజా తీర్పు ద్వారా వారు గెలసలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులమైన మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓడలేదు ఓడలేదు ఓడలేదు. ప్రజాభిమానం మెండుగా మా పైన ఉంది. మేము ఓడింది కేవలం ఈవీఎంల ద్వారా మాత్రమే ఓడినాం. ప్రజలకు మాపై విశ్వాసం లేకపోవడం కాదు. ఈరోజు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు పెట్టమను. ఈరోజు ఎన్నికల కమిషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు పెడితే మేము 140-130 సీట్లతో సులభంగా మేము గెలవగలుగుతాం. మరి ఈ పరిస్థితుల్లో మేము ఓడిపోయినామంటే కేవలం ఈవీఎం మిషన్లే. నా వరకు నేనైతే 2029 బ్యాలెట్ పేపర్ని ఆహ్వానిస్తూ ఉన్నా. 2029 మీరు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపకపోతే ఎన్నికల్లో కూడా పోటీ చేయలేం.